బాగానే ఉన్నాయి కదా, మరి నీకు ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు? నాది సొంత కంటెంటే అండి, నాకు మానిటైజేషన్ అవ్వలేదు అంటే ఇప్పుడేమో కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి, మీరేమో కొంచెం తెల్లగానే ఉన్నారు, ఎందుకు ఆ డిఫరెన్స్ ఏంటి అంటే. మీకు ఇప్పుడు కూడా చూపిస్తానండి, నా హ్యాండ్స్ చూడండి, నా హ్యాండ్స్ ఈ హ్యాండ్ చూడండి. నాకు చిన్నప్పటి నుంచి అంతే, ఏంటో తెలియదు అంటే లైక్ చెయ్యలేదు అంటే లైక్ నాకు కూడా అంత ఐడియా లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఒకటి ఉంది, అది చెయ్యొచ్చు, దాంట్లో కూడా కెరియర్ చూస్ చేసుకోవచ్చు అని చెప్పి. ఎంత ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్కడ కొన్నారు ఏంటి అని చెప్పి. సో ఫ్లిప్కార్ట్లోనే నేను తీసుకున్నానండి, అమెజాన్లో లేదు అప్పుడు కూడా ఆ మెషిన్, ఇప్పుడు కూడా అది అవైలబుల్. నాకు కొన్ని లైక్ నేను జాబ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా నాకు సూయింగ్ మెషిన్ ఉన్నా, నాకు కుట్టాలని ఎంత ఉన్నా కూడా నాకు టైం ఉండేది కాదు కదా, నేను బయటనే ఇచ్చేదన్నమాట. అప్పుడు నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయండి. లైక్ ఒక ఆమెకి నేను ఒక డ్రెస్ ఇచ్చాను అనమాట, టాప్ కుట్టమని చెప్పి మెటీరియల్ ఇచ్చాను, పంజాబ్ డ్రెస్ కుడితే అని చెప్పి. సో దానికి ఈక్వల్ చేసేసింది అనమాట. సరేలే పోనీ అని చెప్పి, ఏదో ఒకట్లే అని చెప్పి వదిలేసా ఇంకా నేను వదిలేసి. సరే పోనీ ఆ పెన్సిల్ కట్ ప్యాంట్ అన్న కుట్టిందా అంటే, అని నేనేంటి తొందరలో ఫస్ట్ ప్రిల్స్ యాడ్ చేసేద్దామని చెప్పి యాడ్ చేశాను, లోపలంతా ఇంకా పోగులు వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి మిస్టేక్స్ నేను చాలా చేశాను అనమాట, చేసి నేర్చుకున్న అట్లా నేను మిస్టేక్స్ చేసి నేర్చుకుందే మీకు తెలిసే ఉంటుంది. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ పైన ఉండాలి ఫస్ట్ థింగ్ అనమాట. అది మీ ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఒకసారి మీకు 1000 సబ్స్క్రైబర్స్ దాటినారు అంటే, దాని తర్వాత మీకు లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదంటే షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. 10 మిలియన్ వ్యూస్ అనేది అంత హాయ్ ఎవ్రీవన్, నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారండి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి కదా. ఇంకా నా స్టిచ్చింగ్ జర్నీ గురించి అడిగారు, స్టిచ్చింగ్ గురించి చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు అసలు ఈ వీడియో. సో మాట్లాడుకుందాం ఏంటంటే, స్టిచ్చింగ్ అనేది నాకు ఎందుకు ఇష్టము అనే గురించి, దాని గురించి చెప్తాను నేను. స్టిచ్చింగ్ నేను స్టార్ట్ చేసింది అంటే లైక్ మా ఇంట్లో మేము ముగ్గురు అమ్మాయిలం అనమాట. ముగ్గురు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా డ్రెస్సులు ఏదో ఒక దగ్గర చిరిగిపోవడం, అంటే కుట్లు ఊడుతుంటాయి కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అట్లా కుట్లు ఊడడము ఏదో ఒకటి అయ్యేది. మా మమ్మీకి ఇంకా చిరాకు వచ్చేది ప్రతిసారి టైలర్ దగ్గరికి వెళ్ళి చేయించాలా, ఒక మెషిన్ తెచ్చుకుందాము, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా ఏదో ఒక దానికి అవసరం వస్తుంది, డ్రెస్సులు తెచ్చుకున్నప్పుడల్లా ఇలా హ్యాండ్స్ వేయించాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటి కోసం అని చెప్పి మెషిన్ తెచ్చుకుందాను అనమాట తను. సో ఆ మెషిన్ తెచ్చుకున్నప్పుడు నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇంట్రెస్ట్. సో దాంతోనే నేను స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పట్లోనే నేను చుడీ ప్యాంట్స్ అప్పుడు చాలా ఫేమస్ ఉండేవి, అందరూ ఇట్లా ఫుల్ చుడీ ఇట్లా వేసుకుంటారు కదా ప్యాంట్స్, ఇట్లా లాంగ్ ఉంటాయి అట్లాంటివి ఉండేవి అనమాట. నా ప్యాంట్స్ అనే నార్మల్ ప్యాంట్స్నే నేను కావాలని, నేను అప్పట్లోనే ఎలా చేసుకునేదాన్ని అంటే చుడీ ప్యాంట్స్గా కన్వర్ట్ చేసుకునేదాన్ని అనమాట. నా హ్యాండ్స్ అని నేనే వేసుకునేదాన్ని, టైలర్స్ దగ్గర ఇచ్చినా కూడా ఎంతో కొంత లూజ్ ఉంటాయి కదా ఫిట్టింగ్, అలా మంచిగా నేనే స్టిచ్ చేసుకునేదాన్ని అనమాట. అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కానీ మా ఇంట్లో ఎప్పుడు నేను అంటే లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ నాకు ఇష్టం ఉండేది, కానీ మా ఇంట్లో ఎప్పుడు దే ఆర్ నాట్, మా డాడీ టీచర్ అనమాట, ముగ్గురు అమ్మాయిలైనా సరే బాగా చదువుకోవాలి, పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి అని చెప్పి ఎప్పుడు ఉండేది మా డాడీకి మా మమ్మీకి. సో వాళ్ళు ఎప్పుడు నన్ను స్టిచ్చింగ్ గురించి ఎంకరేజ్ చెయ్యలేదు అంటే లైక్ నాకు కూడా అంత ఐడియా లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఒకటి ఉంది, అది చెయ్యొచ్చు, దాంట్లో కూడా కెరియర్ చూస్ చేసుకోవచ్చు అని చెప్పి. ఎంతసేపు అయితే బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, ఇంజనీర్ అవ్వాలా, ఇదే ఉండేదన్నమాట థాట్. సో బీటెక్ అయితే కంప్లీట్ చేశాను మా డాడీకి ఇష్టమైనట్టు. బీటెక్ అవ్వగానే నాకు పెళ్ళి సెట్ అయిపోయింది, పెళ్ళి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత మా హస్బెండ్ని నేను నాకు మెషిన్ కొనిస్తావా అని చెప్పి నేను అడిగాను అనమాట. ఆయన అనేది మా నా కూతుర్ని నేను ఎంత కష్టపడి బీటెక్ చేపించి చదివిస్తే నువ్వు మెషిన్ తీసుకొని మెషిన్ కుట్టిపిస్తావా అని అంటాడు మీ డాడీ. నేను అస్సలు కొనివ్వను అని చెప్పి అసలు మెషిన్ కొనివ్వలేదు 2 ఇయర్స్ వరకు నేను ఎంత అడిగినా కూడా. సో మళ్ళీ అతను కూడా మా హస్బెండ్ కూడా ఏదో కోర్సెస్లో జాయిన్ చేశాడు, చాలా కోర్సెస్ చేశాను అనమాట నేను బీటెక్ అయ్యాక. చాలా టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి కదా అవి చేశాను అనమాట. అవి చేసి మొత్తానికి జాబ్లో అయితే సెట్ అయ్యాను. ఈ మధ్యలో మావాడు కూడా పుట్టాడు. సో జాబ్ చేశానమాట. జాబ్ చేసేటప్పుడు కూడా నాకు మధ్యలో అంటే కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక 4 ఇయర్స్లో ప్లీజ్ నాకు కొనివ్వు ఆ మెషిన్ కావాలి అని అడిగితే నాకు సూయింగ్ మెషిన్ కొనిచ్చాడు అనమాట. అప్పుడు నేను అంటే దానికి కూడా ఐడియా లేదు. మా వారు బేసిక్గా తను ఒక డాక్టర్ అనమాట, ఆయన బిజీలో ఆయన ఉంటారు ఎప్పుడు.
సో నీ ఇష్టం సరే కొనుక్కో అంటే కొనుక్కో, నేను మనీ వేస్తా అని చెప్పి మనీ వేశారు. నేనేమనుకున్నానంటే సరే ఒక మామూలు మెషిన్ కొనుక్కుందాం, ముందైతే ఒక 5,000లో అట్లా అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్ వినయ్ అని ఒక అబ్బాయి అన్నాడు, కొనుక్కునేదంతా ఎందుకు, కొనుక్కోవడం అంత నార్మల్ మెషిన్ ఎందుకు, కొనుక్కునేది ఏదో మంచి మెషినే కొనుక్కో, ఒక 10,000లో మీ ఆయనే డబ్బుల విషయంలో రెస్ట్రిక్ట్ చెయ్యాడు కదా అని చెప్పి. సరే కరెక్టే లే అని చెప్పి నేను ఒక మంచి మెషిన్ చూసి సింగర్ మెషిన్ అప్పుడు నాకు 8,000 సమ్ చేంజ్ పడిందండి. అయినా సరే మంచి మెషిన్ కావాలని చెప్పి నేను తీసుకున్నాను. కానీ నిజంగా సింగర్ మెషిన్ ఇప్పుడు దాకా నేను అంటే లైక్ చాలా చాలానే కుట్టానండి, 4 ఇయర్స్ నుంచి. ఒక టైలర్ లాగా చాలా కుట్టలేదు కావచ్చు, కానీ నా కోసం నేను మా చెల్లెళ్ళ కోసం అలా నేను చాలానే కుట్టానమాట. సో అన్ని కుట్టినా కూడా నాకు ఏం ప్రాబ్లం అవ్వలేదండి ఇప్పటిదాకా. నేను మీకు ఒక నా సూయింగ్ మెషిన్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో కూడా నేను చెప్పానమాట క్లియర్గా నా సూయింగ్ మెషిన్ గురించి. సో మీకు అందులో ఆ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది, నా సూయింగ్ మెషిన్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ నన్ను అడిగారండి కామెంట్స్లో అదే సూయింగ్ మెషిన్ కొనుక్కుందామంటే లింక్ రావట్లేదు, ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్కడ కొన్నారు ఏంటి అని చెప్పి. సో ఫ్లిప్కార్ట్లోనే నేను తీసుకున్నానండి, అమెజాన్లో లేదు అప్పుడు కూడా ఆ మెషిన్, ఇప్పుడు కూడా అది అవైలబిలిటీలో లేదు. సో దానికి దగ్గరలో ఉన్న బెటర్ సూయింగ్ మెషిన్ మీరు కొంచెం రీసెర్చ్ చేసి తీసుకోండి. నేను కూడా కొంతమంది అడిగినప్పుడు నేను కామెంట్స్లో నేను వాళ్ళకి దాని తర్వాత ఏది బెటర్ సూయింగ్ మెషిన్ అని చెప్పి నేను చెప్పాను. సో నాకు కొన్ని లైక్ నేను జాబ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా నాకు సూయింగ్ మెషిన్ ఉన్నా, నాకు కుట్టాలని ఎంతున్నా కూడా నాకు టైం ఉండేది కాదు కదా, నేను బయటనే ఇచ్చేదన్నమాట. అప్పుడు నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయండి. లైక్ ఒక ఆమెకి నేను ఒక డ్రెస్ ఇచ్చానమాట, టాప్ కుట్టమని చెప్పి మెటీరియల్ ఇచ్చాను, పంజాబ్ డ్రెస్ కుట్టమని చెప్పాను. సో అదేమైంది, చాలా టైట్గా కుట్టేసింది నాకు, నా సైజ్ కాదు, నా సైజ్కి ఒక 2 సైజెస్ తక్కువ కుట్టింది. లోపల కూడా ఎక్కువ స్టిచ్చెస్ లేవు, మరి ఏం చేస్తావో చెయ్యి, మరి నాకైతే పట్టట్లేదు, నీ ఇష్టం నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చేసాను అనమాట నేను. సో ఇచ్చిన తర్వాత తను నాకు ఏంటంటే నాకు టైం కుదరలేదు, నాకు నేను చాలా బిజీ ఉండే, అంటే నా వర్క్ నాకు ఉంటుంది కదా, సో బిజీ ఉండి నేను కూడా మర్చిపోయాను. నేను మా అత్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట, యాక్చువల్గా నేను మా అత్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తనకి అది ఇచ్చాను. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను, నేను మా అత్తే వాళ్ళు కర్మన్ఘట్లో ఉంటారు, మేము అప్పుడు మణికొండలో ఉండేవాళ్ళం అనమాట. సో మణికొండకి వెళ్ళిపోయాను, నాకు 1 or 2 మంత్స్ టైం పట్టింది మళ్ళీ నేను మా అత్తే వాళ్ళ ఇంటికి రావడానికి. మా అత్తే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను వెళ్ళి అడిగితే తను ఇంక అసలు అంటే లైక్ ఎవరో ఒక ఆమె నేను ఇక్కడ షాప్లో పెడితే ఆమెకు నచ్చింది నీ టాప్ ఇచ్చేసానని చెప్పిందండి. అసలు ఎవరైనా ఇస్తారు అట్లా? నేను 2 నెలలు కరెక్టే నా వర్క్ నేను ఏదో బిజీ ఉండి నేను తీసుకోలేదు, కానీ అది నాదే కదా, నేను డబ్బులు కూడా పే చేశాను కదా. మరి అసలు అలా అసలు నేను ఏంటంటే నేను ఎప్పుడైనా కూడా టైలర్స్కి నేను ఇలా తీసుకున్నా అంటే ఈ చేత్తో నేను డబ్బులు ఇచ్చేస్తానండి. నేను చాలా చూసాను, నేను టైలర్స్ ఇంట్లో కుట్టే వాళ్ళకి బనీ ఇవ్వరని, అసలు అలా ఎలా ఇవ్వకుండా ఉంటారో నాకైతే తెలీదు. నేను మాత్రం ఎప్పుడు నేను కుట్టించుకున్నా కూడా ఇలా తీసుకున్నా ఈ చేత్తో అంటే ఈ చేత్తో నేను డబ్బులు ఇచ్చేస్తా ఖచ్చితంగా. సో అలానే ఇచ్చేసాను, నేను డబ్బులు ఇచ్చేసాను, కానీ అది నాది, ఏదో సైజ్ సరిగా లేదు, ఆమె చేసిన తప్పుకి నేను మళ్ళీ మిస్టేక్ అయింది కాబట్టి నాకు లూజ్ చేసి ఇవ్వమని చెప్పి ఇస్తే తను అలా ఎలా అమ్మేస్తుందో నాకైతే అర్థం కాలేదండి. నాకు అసలు ఒక నిమిషం బ్రెయిన్ పనిచేయలేదు. సో నా టాప్ కదా అది, నా డ్రెస్ కదా, అలా ఎలా చేశారంటే సో ఎంత అయిందో చెప్పు మరి మనీ ఇచ్చేస్తా అని చెప్పి ఫేస్ అంతా పెట్టుకొని ఇలా అందనమాట. సరే ఆ మెటీరియల్కి ఎంత అయిందో నేను చూసి చెప్తాను అని చెప్పాను. సరేలే పోనీ, ఇంకా ఏదో మిస్టేక్ చేసింది. ఇంకేంటంటే తను మిస్టేక్ చేసి నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదండి. ఒకరోజు షాప్ బంద్ చేసుకుంది, షాప్ క్లోజ్ చేసేసుకుంది, షాప్కి వెళ్దాం మాట్లాడదామంటే. దాని తర్వాత ఎన్నిసార్లు వెళ్ళి అడిగాను, ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా తను రెస్పాన్స్ ఇవ్వదన్నమాట. సో ఒక 1 డే నాకు ఇంకా విసుగొచ్చింది, కానీ ఎన్ని రోజులు తప్పించుకుంటుంది, షాప్ ఓపెన్ చేయాలి కదా, షాప్ ఓపెన్ చేసింది ఆ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో. షాప్కి వెళ్ళి అడిగిన, అడిగితే తను ఇట్లా అందనమాట, సరే మనీ ఇస్తాను, ఏదో ఒకటి చేస్తే ఏదైనా ఫ్రీగా కుట్టిస్తాలే అని చెప్పి, అదేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు, సరే అని చెప్పి పోనీ అని చెప్పి. నా దగ్గర ఒక మంచి శారీ ఉండే, ఆ శారీని నాకు పంజాబ్ డ్రెస్ కుట్టివ్వమని చెప్పి ఇచ్చాను. పెన్సిల్ కట్ ప్యాంట్ తెలుసు కదండి, పెన్సిల్ కట్ ప్యాంట్ కావాలని చెప్పాను. కుట్టడం వచ్చా అంటే కుట్టడం వచ్చు అని చెప్పింది తను. సో ఆ డ్రెస్ మెటీరియల్కి నాకు 600 పడిందనమాట. సో ప్యాంటు నేను కుట్టించుకోలేదు, ప్యాంటు మెటీరియల్ కూడా తనకు తీసుకెళ్ళి ఇచ్చి ఆ 600కి తను ఏంటి 300లో కుట్టే పంజాబ్ డ్రెస్ని నాకు 600 కాబట్టి 600 అని చెప్పేసింది. ఇంకా 600 నేను ఈ పంజాబ్ డ్రెస్ కుడితే అని చెప్పి. సో దానికి ఈక్వల్ చేసేసింది అనమాట. సరేలే పోనీ అని చెప్పి ఏదో ఒకట్లే అని చెప్పి వదిలేసా ఇంకా నేను వదిలేసి. సరే పోనీ ఆ పెన్సిల్ కట్ ప్యాంట్ అన్న కుట్టిందా అంటే
అస్సలు దాన్ని చూడాలి, మీకు చూపిస్తాను నేను ఎంత దారుణంగా కుట్టిందంటే. నార్మల్ ప్యాంటు, నార్మల్ మనము అప్పట్లో ఏదో నార్మల్ ప్యాంట్ పంజాబీ ప్యాంట్ ఉంటుంది కదా, అట్లాంటి ప్యాంట్ కుట్టి నాకు పెన్సిల్ కట్ అని నా మొహాన పడేసింది అనమాట. సో ఇట్లాంటివన్నీ అయిన తర్వాత నాకు ఎంత చిరాకు వచ్చిందంటే, నా చేతిలో నాకు మెషిన్ ఉంది, నేను వర్క్ చేస్తున్నా సరే సాటర్డే సండేస్ అయితే ఫ్రీ ఉంటా కదా, సాటర్డే సండేస్ అన్న కూర్చొని కుట్టుకుంటాను నేను. కానీ అస్సలు నేను ఈ బయట టైలర్స్కి మాత్రం ఇవ్వద్దురా దేవుడా అనుకున్నాను అనమాట నేను. సో అట్లా స్టార్ట్ అయిందండి. సో ఈలోపు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట. దాని తర్వాత నేను ఒక 6 మంత్స్ అలా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో పేమెంట్ లేకుండా నేను అలా 3 మంత్స్ అలా లీవ్ పెట్టాను అనమాట. లాస్ ఆఫ్ పే కింద 3 మంత్స్ లీవ్ పెట్టాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఇవన్నీ అవుతున్నాయి మధ్యలో. సో ఇంకా నాకు అనిపించింది ఒక స్టేజ్లో, మా వారు కూడా అన్నారనమాట, ఎందుకు ఈ స్ట్రెస్ తీసుకోవడం అవసరమా నీకు, నువ్వు లైట్ తీసుకో, మనకు బాబు మన బాబుని చూసుకో చాలు, నేను ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాను. బేసిక్గా తన ప్రొఫెషన్ డాక్టర్ అని చెప్పాను కదండి, ఆయన స్ట్రెస్లో ఆయన ఉంటాడు, ఆయనకు వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి, ఎందుకు నువ్వు లైట్ తీసుకో, నేను నీకు సపోర్ట్ చేస్తా అని అన్నారు. సరే సపోర్ట్ చేస్తా అంటున్నాడు కదా, సరేలే అని చెప్పి నేను జాబ్ మానేసా అనమాట. ఇంకా జాబ్ మానేసాక అప్పుడు నాకు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా టైం దొరికింది నేను కుట్టుకోవడానికి. సో అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, యూట్యూబ్ చూస్తూ ఉండేదాన్ని. అంతకుముందుకే నేను యూట్యూబ్లో అవి ఇవి చూసి ఏవో రిపేర్స్ నా సొంతగా నేను చేసుకునేదాన్ని. నేను చిన్నప్పుడు కూడా నాకు యూట్యూబ్ లేదండి, అయినా కూడా నేను సొంతగా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని నాకు సొంత ఐడియాస్తో నేను ఏదో ఒక రిపేర్ చేసుకునేదాన్ని అనమాట డ్రెస్సెస్. సో యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ నేర్చుకోవడం ఎక్కువ అయిపోయిందనమాట. నేను వీడియోస్ చూసేదాన్ని, చాలా వీడియోస్ చూసేదాన్ని. నన్ను ఈ క్వశ్చన్ కూడా అడిగారండి, ఎంతమంది అడిగారంటే ఏ ఛానల్ చూసి నేర్చుకున్నావు, ఒక్క ఛానల్ చూసి ఎట్లా నేర్చుకుంటారండి చెప్పండి. ఒక్క ఛానల్ చూసి నేను అస్సలు నేర్చుకోలేదు, చాలా చాలా ఛానల్స్ చూసేదాన్ని. లైక్ నాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెల్ హ్యాండ్స్ స్లీవ్స్ ఎలా కుట్టాలి అని, హౌ టు స్టిచ్ బెల్ హ్యాండ్స్ స్లీవ్స్ అని చెప్పి కొట్టేదాన్ని. అప్పుడు నాకు చాలా సజెషన్స్ వచ్చేవి, బెటర్గా నాకు ఏదనిపిస్తే నేను అది చూసి నేను నేర్చేసుకునేదాన్ని అనమాట. నేను ట్రై చేసేదాన్ని. నేను మీకు చెప్తున్న నా ఎక్స్పీరియన్స్లో నేను సొంతగా కుట్టి నేర్చుకుందే ఎక్కువ. యూట్యూబ్లో చూసి ఐడియాస్ తెచ్చుకుంటే ఓకే, బట్ మనం సొంతగా మెషిన్ మీద కూర్చొని మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట. సో నేను మ్యాక్సీ డ్రెస్ ఫస్ట్ టైం నేను కుట్టినప్పుడు నేనేం చేశానంటే మ్యాక్సీ డ్రెస్ కింద ప్రిల్స్ ఉంటాయి కదా, ఆ ప్రిల్స్ డైరెక్ట్గా అటాచ్ చేశాను అనమాట. ఫస్ట్ ఏంటి, మనం లోపల క్లాత్ ఓవర్లాక్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత దానికి ప్రిల్స్ యాడ్ చేస్తే బెటర్. కానీ నేనేంటి తొందరలో ఫస్ట్ ప్రిల్స్ యాడ్ చేసేద్దామని చెప్పి యాడ్ చేశాను, లోపలంతా ఇంకా పోగులు వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి మిస్టేక్స్ నేను చాలా చేశానమాట, చేసి నేర్చుకున్న అట్లా నేను మిస్టేక్స్ చేసి నేర్చుకుందే ఎక్కువ. సో ఇదన్నమాట అండి, అంటే లైక్ నాకు ఫస్ట్ టైం నేను ఇట్లా కెమెరా ముందు ఏదైనా ఇట్లా ఎక్కువ మాట్లాడడం. సో నేను కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో లేదో నాకు తెలియదు, బట్ ఇస్తున్నానని అనుకుంటున్నాను అనమాట. ఇంకా క్యూ అండ్ ఏ చాలా ఉన్నాయండి, అంటే లైక్ నా కామెంట్స్ వచ్చినవి చాలా ఉన్నాయి. సో నేను మీకు ఆన్సర్స్ చెప్తాను నేను మీకు వాళ్ళ క్వశ్చన్స్కి. నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగారంటే, చాలా బాగుందండి మీరు ఎవరి వీడియోస్ చూసి నేర్చుకున్నారా, నేను చెప్పాను కదండి ఇందాక నేను పర్టికులర్గా ఒక వీడియో చూడలేదు. మీకు మానిటైజేషన్ అయిందా? ఎస్, బెస్ట్ అంటే ఐ మీన్ ఈ మనం మాట్లాడుకునే దాంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. నాకు మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, 8000 పైన ఉన్నారు మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ బాగానే ఉన్నాయి, ఒక్కో వీడియోకి 1 లక్ష పైన ఉన్నాయి, అంటే కొన్ని 1 లక్ష పైన ఉన్నాయి, కొన్ని 5 లక్షలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి కదా, మరి నీకు ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు? నాది సొంత కంటెంటే అండి, నాకు మానిటైజేషన్ అవ్వలేదు అంటే మానిటైజేషన్ అవ్వడానికి రూల్స్ ఉంటాయి కొన్ని, అంటే మీకు తెలిసే ఉంటుంది బట్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ పైన ఉండాలి ఫస్ట్ థింగ్ అనమాట, అది మీ ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఒకసారి మీకు 1000 సబ్స్క్రైబర్స్ దాటినారు అంటే దాని తర్వాత మీకు లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదంటే షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. 10 మిలియన్ వ్యూస్ అనేది అంత ఈజీ కాదండి, 10 మిలియన్ వ్యూస్ అంటే కోటి వ్యూస్ మనకి, అది కూడా 90 రోజుల్లో రావాలి. 90 డేస్లో నాలాంటి స్టిచ్చింగ్ ఛానల్ ఇట్లాంటి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అంటే అందరికీ రీచ్ అవ్వాలని లేదండి. స్టిచ్చింగ్ ఛానల్ నాకైతే, నేను చెప్తున్నాను కదా, నా సబ్స్క్రైబర్స్ కావచ్చు నా వ్యూవర్స్ కావచ్చు,
మొత్తం 88% నాకు ఆడవాళ్ళే ఉన్నారండి. సో కేవలం ఆడవాళ్ళు మాత్రమే నా వీడియోస్ చూస్తారు, మ్యాక్సిమం ఏదో 10 or 12% అట్లా మాత్రమే. మగవాళ్ళకి పొరపాటున వెళ్తాయి, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఆబ్వియస్గా ఈ స్టిచ్చింగ్వి ఎందుకు చూపిస్తారండి, వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఆ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తే మగవాళ్ళు చూస్తారు, కానీ ఆ ఫీల్డ్లో లేని వాళ్ళు, మామూలు వాళ్ళు నా వీడియోస్ ఎందుకు చూస్తారు చెప్పండి. సో ఇట్లా నాకు కొంచెం అంటే స్కోప్ తక్కువ అనమాట, సబ్స్క్రైబర్ స్కోప్ నేను చూస్ చేసుకునే ఈ జోనర్లో నాకు కొంచెం తక్కువ కాబట్టి మేబీ నాకు కొంచెం టైం పడుతుంది వాచర్స్ రావడానికి కావచ్చు. షార్ట్స్కి ఎక్కువ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తేనే మీకు షార్ట్స్ నుండి మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట. సో షార్ట్స్ నుంచి మానిటైజేషన్ అయ్యే అవకాశమే లేదండి, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ లాస్ట్ 70 డేస్ అవుతుంది. 70 డేస్ నుంచి కూడా నాకు ఉన్న వ్యూస్ షార్ట్స్కి కేవలం సమ్ 33 లాక్స్ అలా ఉందన్నమాట. కానీ అది 1 crore వ్యూస్ దాకా రావాలంటే ఇంకా నాకు 67 లక్షల వ్యూస్ రావాలి షార్ట్స్కి. సో అది ఇంపాసిబుల్, 1 మంత్లో నాకు 67 లక్షల వ్యూస్ వస్తాయని నేను అనుకోను. సో షార్ట్స్ నుంచి కాదు, మేబీ నాకు ఒకవేళ మానిటైజేషన్ అయితే లాంగ్ వీడియోస్ నుంచే అవ్వాలి. లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ ఉండాలి కాబట్టి, అది కూడా సంవత్సరం టైం ఉంది కాబట్టి మేబీ నాకు లాంగ్ వీడియోస్ నుంచే నాకు మానిటైజేషన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో అదండి, ఇంకా నన్ను ఏమేమి క్వశ్చన్స్ అడిగారు నేను చెప్తాను మీకు. బొటిక్ పెట్టొచ్చు కదా సిస్టర్ అని అడిగారు. బొటీక్ పెట్టడానికి నేను చెప్తున్నాను కదండి, నేను ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా అనమాట. సో సగం సగం తెలిసి నేను చెయ్యను. నేను కావాలంటే నేను కుట్టలేనా అండి, నాకు ఇప్పుడు ఇన్ని కుడుతున్నాను నేను. నేను కావాలంటే డబ్బులు తీసుకొని కుట్టచ్చు కదా. నేను ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా ఇప్పుడు దాకా నేను తీసుకొని నేను కుట్టలేదు. నా ఫ్రెండ్స్కి కుట్టినా, నా అంటే కజిన్ సిస్టర్స్కి కావచ్చు, మా ఎవరికైనా సరే, మా చెల్లెల కంటే ఎలాగో తీసుకొని నేను ఎవరికి కుట్టినా సరే. అంతెందుకు, మా అపార్ట్మెంట్లో ఒక పాపకి నేను ఒక ఫ్రాక్ కుట్టించాను మొన్ననే, మీరు చూసుంటారు వీడియోస్, దానికి కూడా నేను 1 రూపీ కూడా తీసుకోలేదు. ఎవరికి నేను మనీ తీసుకోలేదు. ఎందుకు, మనీ తీసుకొని మనం కుట్టాము అంటే మనకు కొంచెం అంటే పర్ఫెక్ట్గా కుట్టాలి అనుకుంటాను అనమాట. నా డ్రెస్ నేను వేసుకొని పర్ఫెక్ట్గా ఉంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో, అంటే నా డ్రెస్ నాకు ఇది పర్ఫెక్ట్గా ఉంది నా అంటే, లైక్ మనం ఏదైనా ఒక డ్రెస్ వేసుకుంటే అది మనల్ని మన బ్యూటీని ఎన్హెన్స్ చేసేటట్టు ఉండాలి అని నేను అనుకుంటాను అనమాట. సో అలా నా కస్టమర్స్, నేను ఒకవేళ ఎవరికైనా డబ్బులు తీసుకొని కుట్టాను అంటే నేను కుట్టిన డ్రెస్ వేసుకుంటే దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఆ స్టేజ్కి నేను వచ్చినప్పుడు, నేను అంత పర్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే నేను బోటిక్ పెడతానండి. దానికోసం నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నది ఎప్పుడైనా కూడా, లైక్ అంటే నేను కాదనట్లేను, నేను బాగా కుట్టేవాళ్ళు ఉంటారు, బట్ ఎప్పుడైనా మనం డైరెక్ట్గా చూసి చిన్న చిన్న మాస్టర్స్ దగ్గర చిన్న చిన్నవి కూడా మనము నేర్చుకుంటాం చూడండి ఫ్యాషన్ డిజైనింగ్, అప్పుడు మాత్రమే మనకి బొటిక్ పెట్టి దాన్ని నడిపించే అంత ఉంటుంది అని నా ఉద్దేశం. అది నేను ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, ఒక ఆమె దగ్గర కుట్టించుకున్నాను, ఆమె కూడా బొటిక్ అనే పేరు పెట్టుకుంది. కానీ ఏం లాభం, బొటిక్ అని పేరు పెట్టుకున్నా కూడా చాలామంది డ్రెస్సులు చెడగొడుతుంటుంది. సో నాలాగా సఫర్ అయిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ నేను కాబట్టి ఏదో ఇంకా గట్టిగా మాట్లాడలేను, గట్టిగా వెళ్ళి తిట్టలేను కాబట్టి నేను ఏం అనలేకపోయినా అండి. బట్ చాలామంది నేను చూశాను యూట్యూబ్లో, టైలర్స్ మా దగ్గరకు వచ్చి గొడవ చేశారు, ఆ గొడవ చేశారు, మిస్టేక్స్ చేస్తే అని చెప్పి. కొంతమంది ఏంటంటే ఉంటారు నోరు మూసుకొని, కొంతమంది కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నాకు వద్దు అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని చెప్పి నేను ఇప్పట్లో నాకు బొటిక్ పెట్టే ఆలోచన లేదు. ఒకవేళ నేను బొటిక్ పెట్టేటట్టయితే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా బొటిక్ పెడతానండి. నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటాను, మీకు ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో అది ఇంకా ఇవి అండి నా మెయిన్ టాపిక్స్, మానిటైజేషన్ గురించి, నేను బొటిక్ పెడతానా లేదా గురించి, ఇంకా నా మెషిన్ డీటెయిల్స్ గురించి కూడా నేను మీకు చెప్పేశాను ఆల్రెడీ. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చూద్దాము. నాకు అవే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయండి మ్యాక్సిమమ్ ఇంకా. నా సింగర్ మెషిన్ M1155 అండి. ఈ సింగర్ మెషిన్ అయితే ఇప్పుడు అవైలబిలిటీలో లేదు, అదే మోడల్. బట్ సింగర్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సింగర్ ఇంకా ఉషా రెండు మంచి కంపెనీసే అనమాట. ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా ఏం కాదు, బెటర్, ఏవైనా కూడా తీసుకోవచ్చు. బట్ మీ బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోండి. ఇంకా ఒక డిఫరెంట్ కామెంట్ వచ్చిందండి నాకు. ఏంటంటే
మీ హ్యాండ్స్ ఎందుకు కుట్టేటప్పుడేమో కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి, మీరేమో కొంచెం తెల్లగానే ఉన్నారు, ఎందుకు ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు కూడా చూపిస్తానండి నా హ్యాండ్స్ చూడండి, నా హ్యాండ్స్ ఈ హ్యాండ్ చూడండి. నాకు చిన్నప్పటి నుంచి అంతే, ఏంటో తెలీదు, అంటే లైక్ నార్మల్గా నేను కొంచెం ఈ కలరే, కానీ ఈ హ్యాండ్స్ వరకు మాత్రం నాకు కొంచెం కలర్ తక్కువ ఉంటుంది అనమాట. నేను వాలీబాల్ ప్లేయర్ అండి బేసిక్గా, నేను డిస్ట్రిక్ట్స్కి కూడా వెళ్ళాను, డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళాను అనమాట. నేను వాలీబాల్ ప్లేయర్ అంటే 6th 7th క్లాస్ నుంచి ఆడేదాన్ని. మేబీ ఎండకి ఎక్కువ ఇలా చేతులు పెట్టి అలా ఎక్స్పోజ్ అవ్వడం వల్లనో ఏంటో తెలియదు, కానీ నా హ్యాండ్స్ మాత్రం నాకు బ్లాకే ఉంటాయండి. సో మీరు కుట్టేటప్పుడు ఒకరు కుడుతున్నారు, మీరు చూపించడం ఇంకొకరు చూపిస్తున్నారు అని నా అనుమానం ఏంటో తెలియదు, కానీ నేనే కుడతానండి. నా డ్రెస్సులు నేనే కుట్టుకుంటాను, నా డ్రెస్సులు నేనే వేసుకొని చూపిస్తాను, మధ్యలో ఎవరు ఉండరు, ఎవరు లేరు కూడా. సో అదండి, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. ఇంకా ఇది నా స్టిచ్చింగ్ జర్నీ అనమాట, మీకు నేను కరెక్ట్గానే అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా మీకు నేను ఆన్సర్ చేస్తాను. నా మానిటైజేషన్ గురించి కూడా నేను చెప్తాను, హాఫ్ మానిటైజేషన్ నాకు ప్రాసెస్లో ఉంది, నేను హాఫ్ మానిటైజేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నేను అనుకుంటానండి, బట్ అప్లై చేస్తే బెటర్ ఎవరైనా సరే. సో ఇంకా యూట్యూబ్కి సంబంధించి నేను నేర్చుకున్నవి ఏంటి, నేను తెలుసుకున్నవి ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ మీకేమైనా తెలియాలి, మీకేమైనా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీ అందరికీ ఆన్సర్ చేస్తాను. నేను ఇప్పటిదాకా ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వకుండా లేను, ప్రతి ఒక్కరి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. 1 or 2 డేస్ లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చేస్తాను. యాక్చువల్గా ఇంకా చాలా చాలా Q&A ఉన్నాయండి, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ చేయాలంటే అసలు టైం సరిపోదు. సో నేనేం చెప్తానంటే, సో ఇవన్నీ నేను మీకు మళ్ళీ ఒక కంప్లీట్ వీడియో చేస్తానండి, ఇంకా ఏమైనా Q&A ఉంటే అవి కూడా అడ్రస్ చేస్తాను. సో అప్పటిదాకా బాయ్ బాయ్.